మార్నింగ్ వెస్టేజ్, దిస్ ఇస్ శ్రీదేవి. ఐఎమ్ ఫ్రమ్ కోదాడ. నేను ప్రజెంట్ గోల్డ్ పొజిషన్లో ఉన్నాను. నేను వచ్చి 6 మంత్స్ అయింది. నేను ఇది దిస్ ఈజ్ మై సెకండ్ బూట్ క్యాంప్. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ వచ్చే టైంకి స్టార్ అవ్వాలనుకున్నాను. నాకు తెలిసి స్టార్కి ఇంకొక 3000 అమౌంట్ మాత్రమే ఉంది. ఐ థింక్ ఇవాళ రేపు స్టార్ కన్ఫర్మ్ అవుతుంది. సో నిజంగా బూట్ క్యాంప్ ఎందుకంటే నేను నా టీం వచ్చేసి 300 మెంబర్స్ ఉన్నారు ఈ 5 మంత్స్లోనే. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే మేబీ నాకు తెలిసి ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయేలోపు ఐఎమ్ బికమ్ ఏ క్రౌన్ అనేసి నేను ఒకటి అనుకున్నాను. బట్ నా దాంట్లో ఎక్కువ లేడీస్ ఉన్నారు. లేడీస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ లేని సమస్యలన్నీ గుర్తొస్తాయి బూట్ క్యాంప్స్ అనేసరికి. ఫంక్షన్స్కి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, కానీ బూట్ క్యాంప్. బట్ ఏంటంటే నిజంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జీ ఫర్ ఎవ్రీ వన్ ఐ థింక్. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఇవాళ పొద్దున ప్లానింగ్, తర్వాత కమిట్మెంట్, ఇప్పుడు గోల్ సెట్టింగ్. నిజంగా అండి ఇక్కడి నుంచి వచ్చి కూడా విన్ అవ్వలేదు అంటే దే ఆర్ ద వెరీ ఫులిషియస్ అన్నట్టే. ఇంకా నేను అనుకోవటం అంటే ఈవెన్ చెప్పాలి అంటే అల్ రాని వాళ్ళు కూడా కమిట్మెంట్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకుంటే విత్ ఇన్ 1 ఇయర్లో క్రౌన్ అండ్ అబవ్ అవ్వచ్చు అల్ రాని వాళ్ళు కూడా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బూట్ క్యాంప్. సో థ్యాంక్ యూ మహేష్ దేలా సార్ అండ్ డ్రీమ్ హంటర్స్ అకాడమీ. టోటలీ అంత బూస్టింగ్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. నేను చెప్తున్నాను ఇవాళ టోటలీ, అఫ్ కోర్స్ నేను అనుకున్నాను ఈ బూట్ క్యాంప్కి స్టార్ కన్ఫర్మ్ అవ్వాలని. ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ గాట్ ఇట్. నేను చేసేసాను అనుకుంటున్నాను మేబీ. నేను అనుకోవటం మళ్ళీ ఒకసారి బూట్ క్యాంప్కు ఈవెన్ క్రౌన్గానే నేను మీ ముందు కనబడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వీళ్ళని నేను అడుగుతున్నది ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ఇన్స్పైర్ అయినారో ఆ నాలెడ్జ్ మాత్రం షేర్ చేయండి, పర్సనల్గా టెస్టిమోనీ కాదండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవి, స్టార్ డైరెక్టర్ ఆఫ్ ఎస్టేజ్ తిరుపతి. సో ఇక్కడ మనం మార్నింగ్ నుంచి నేర్చుకున్నటువంటి యొక్క 3 సెషన్స్లో నరసింహ సార్, మరి మనలాంటి మదర్స్ అందరూ నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఎంబీఏ చేసి పెద్ద మార్కెటింగ్ ఫీల్డ్లో 30,000 సంపాదించాలి అని చెప్పేటటువంటి మదర్స్ చాలామంది ఉండుంటారు. అలాంటి వాళ్ళందరికీ పెద్ద కనువిప్పైనటువంటి మంచి ట్రైనింగ్ సెషన్తో మన వాళ్ళందరి కళ్ళు తెరిపించినాడని నేను చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాంటి తల్లులు ఈరోజు ఇక్కడికి రాలేదు కదా, మనం బూట్ క్యాంప్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ వాళ్ళకి చెప్పాలండి. ఓకేనా? ఏమంటే మరి తల్లులందరూ ఒక సినిమాలో చెప్పినట్టు, ఏరా నువ్వు అట్లా హాయిగా నిద్రపోతున్నావు, నీకు నిద్ర ఎట్ట వస్తూ ఉందిరా అని నేను చెప్పానంటే వాడు అది బాగా జీడిపప్పు ఎన్ని పెడతా ఉంటుంది కదా వాళ్ళ అమ్మ, నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను అంటాడు. ఎందుకంటే ఒక బాధ్యత లేని పిల్లలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు కదా, ఒక బాధ్యత గలటువంటి ఒక 23-25 సంవత్సరాల పిల్లవాడు ఈరోజు ఇంత పెద్ద మంది కనువిప్పు కలిగించాడంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయము, అతను చేసినటువంటి ఫోకస్ ఎంతలా ఉందో చెప్పి చూడండి. ఇంకా కమిట్మెంట్, నిజంగా మా అప్లైన్ పావని మేడం అసలు తన పరిస్థితి చూస్తే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొనేసి ఎంత కమిట్మెంట్ తోటి రాత్రి 1 గంట వరకు కూడా నాతో మాట్లాడుతుంది. ఏం చేయాలి మేడం, తర్వాత మనం ఏం చేయాలి, ఎలాంటి ట్రైనింగ్స్ చేయాలి, మన టీంని ఎలా ముందుకు నడిపించాలి అనేటటువంటిది ప్రతినిత్యం డిస్కస్ చేస్తూ, ఎందుకంటే ఆ టయాన నాతో ఎక్కువసేపు మాట్లాడేదానికి ఒక టైంను తను గోల్ చేసుకుంటుంది. అలాగే మన టీం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళ యొక్క కమిట్మెంట్ని మనం నెరవేర్చడానికి ఎప్పుడు మనం ముందడుగులో ఉండాలనేటటువంటిది, అంటే వాళ్ళకి మనం సరైనటువంటి కమిట్మెంట్ ఇవ్వాలి. మనము ఆ విధమైనటువంటి కమిట్మెంట్ తోటి టైం షెడ్యూల్ సెట్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తూ టీంను ముందుకు నడిపించాలని మంచి మెసేజ్ ఇచ్చారు. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది. ఇంకా అప్పారావు సార్ గురించి చెప్తే అబ్బాబాబాబాబా, మనిషి సాధించలేనిది ఏమీ లేదు, ఇది నా చేత కాదు, ఇది నా వల్ల కాదు, ఇది అవుతుందా అనేటటువంటి వాళ్ళ చాలా 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 సమస్యలకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఎలా ఉంటుందో ఒక చెప్పులు గుట్టి అబ్రహాం లింకన్ తీసుకున్న నిర్ణయము, ఒక దశరథ మహారాజీ తీసుకున్నటువంటి నిర్ణయము, అంత కొండను బద్దలు కొట్టగా వెస్టేజ్ ఏమి, అంత కొండ బద్దలు కొట్టాల్సిన అవసరం లేదండి. మనం ఏ పని అయితే చేస్తున్నామో బయట మార్కెట్లో ఆ యొక్క ప్రోడక్ట్ను మార్చుకుంటే మీ లైఫ్ మారుతుంది అని చెప్పిన జనాలు చెప్తూ ఉంటే ఏదో పెద్ద కొండ ముందే ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం.
ఫస్ట్ మనం ఆ ఫీలింగ్ నుంచి బయటేసి ఇడేం కొండ బదులు కొట్టబడలేదు, మన లైఫ్ డిసైడ్ చేసుకునేసి ఒక మంచి కమిట్మెంట్ తోటి ముందుకు పోవాలని సార్ చెప్పినటువంటిది చాలా 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 నాకు బాగా నచ్చింది. ఇవన్నీ ఫీల్డ్లో మనము ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఈ ఫీడ్బ్యాక్ మన యొక్క డౌన్ లైన్కి అందజేయాలని కోరుకుంటున్నాను. విష్ యు వెల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నేను రావటం 3వ బోట్ క్యాంపు. ఫస్ట్ 8% వచ్చా, ఇప్పుడు గోల్డ్ అచీవ్మెంట్ అయి ఉన్నా. మార్నింగ్ సెషన్లో నా పేరు కూడా నరసింహ. స్పీచ్ అతను కమిట్మెంటు అతను చేసే సిస్టమ్ నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ పావని గారు మాట్లాడిన సిస్టమ్, ఆ మేడం గారిది కమిట్మెంట్ గురించి, నెక్స్ట్ అప్పారావు గారిది గోల్ సెట్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. బూట్ క్యాంప్ రాకతోలి నాకు ఫస్ట్ ఇన్కమ్ 18 రూపాయలు. బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత గోల్డ్ డైరెక్టర్లో 31,000 తీసుకున్నా. చాలా ఎక్సలెంట్గా ఉంది బూట్ క్యాంప్. బూట్ క్యాంప్ అంటే ఏంటో కాదు, మన లైఫ్ చేంజ్ అయ్యే బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్ గురించి 3 డేస్ సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా అయినండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, చాలా అద్భుతంగా ఉంది. ఇష్యూ వెల్త్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. మేము నా పేరు సంతోష్, నిజామాబాద్ నుంచి వస్తాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్. ఈ మీటింగ్ ద్వారా చాలా అంటే కొన్ని చెప్పలేము, నిజంగా చెప్పలేము. ఏం తెలియని ఓ మారుమూల నుంచి ప్రపంచాన్ని ఎలా శాసించాలా, ఎలా గెలవాలా, అసలు ఎలా తెలియజేయాలి, తెలియని వాళ్ళకి ఎలా తెలియజేయాలా అనేది ఒక బాణంలా చొచ్చుకుపోతుందండి ఈ మీటింగ్. ఇంకో విషయం ఏంటంటే, అఆలు రాని వాళ్ళ నుంచి అంటున్నారు, నిన్నటి నుంచి అంటున్నారు, అఆలు రాని వాళ్ళ నుంచి, పెన్ను పేపర్ రాయని వాళ్ళ నుంచి పడితే అందరు ఇక్కడ డాక్టర్ అయిపోయి మెడిసిన్స్ చేసినట్టుగా ఇంజెక్షన్లు ఇచ్చేస్తున్నారు అందరికీ హెల్త్ విషయంలో. ఏ MBBS చదవకుండా, ఏ ఎడ్యుకేషన్ లేకుండా, ఏ పెట్టుబడి పెట్టకుండా అందరు MBBS అయిపోయి ప్రజల కోసం చేతనైనంత తెలిసినంతగా సేవ చేస్తూ, తాను సేవ చేస్తూ ఎదుగుతూ అందరికీ డాక్టర్ అయిపోతున్నారండి, ఒక ఫాదర్గా ఒక మదర్గా. వేస్టేజ్ అది నేను అబ్జర్వ్ చేశాను. సో గోల్ అనేది నేను విన్నప్పుడు ఇందాక క్లాస్లో ఒకటి వచ్చింది, గోల్ అనేది కొడితే ఆ చెట్టు యొక్క పండు కాదు కానీ, చెట్టు కాదు కానీ, దాన్ని వేళ్ల నుంచి పికిలే అంత, పికిలించే అంత, కింది నుంచి వచ్చేంత దమ్ము మన దగ్గర ఉండాలి. అది మన గోల్. ఆ కమిట్మెంట్తో కొట్టాలి. ఒకటి మాట, మేడం గారు కమిట్మెంట్ చెప్పారు, గోల్ చెప్పారు. కమిట్మెంట్తో కొల్తే గోల్ అనేది దాన్ని వేర్ల నుంచి రావాలి. అది గోల్ కొట్టడం. మార్నింగ్ ఇంకా నెల్లూరు కడప నుంచి ఏదో సార్ వచ్చారు, నాకు పేరు మర్చిపోయాను నేను. అది నిజంగా ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, బయట ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా అనుభవించిన స్టేజ్ అది, ఇంక్లూడింగ్ నన్ను నేను ఇమాజిన్ చేసుకున్నా సార్లు. చాలా థ్యాంక్స్. అది మోటివేషన్ చాలా అంత చెప్పలేము కానీ చాలా మంచి మోటివేషన్. కానీ కొట్టాలి అంతే, కొనాలి అంతే, దానికంటే మించి ఇంకేం చెప్పలేము. కొంటేనే రుజువు చేసినట్టు, కారు కొంటేనే రుజువు చేసినట్టు. చాలా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో సెషన్ చాలా చూసాము, మార్నింగ్ నుంచి 3 టాపిక్స్లో చూసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఏం పరిచయం చేసుకోవాలి కదా. నా పేరు శశ్రీ, తిరుపతి నుంచి వచ్చాను. ఫస్ట్ బూట్ క్యాంపు జనవరిలో అటెండ్ అయినప్పుడు 8%గా వచ్చాను ఇక్కడికి వచ్చేది. ఈరోజు డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ న్యూ డైరెక్టర్గా వచ్చాను. అప్పుడు నేర్చుకునేటివన్నీ ఇంప్లిమెంట్ చేసిన దానివల్ల సక్సెస్ అనేది మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది కదా. ఎస్ఆర్ నో సార్? సో మార్నింగ్ నుంచి ఒక యంగ్ ఏజ్లో నరసింహ సార్ చూసుకుంటే నాకు మా కోబదర్ గుర్తొచ్చాడు. ఏమేనంటే తను కూడా 23 ఇయర్స్. నేను 1 ఇయర్ నుంచి ఈ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. నేను సాఫ్ట్వేరు, నాకు టైం లేదు, నేను ఈ ఆపర్చునిటీ చేయాలంటే నాకు అసలు టైమే లేదు అని అంటున్నాడు. ప్రొడక్ట్ వాడిస్తూ ఉన్నాను, లైఫ్ చాలా మారుతుంది అన్నప్పుడు ఫస్ట్ మనం సక్సెస్ అయితే మన సక్సెస్ చూసే మన వాళ్ళు ఫాలో అవుతారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఎస్ ఆర్ నో సార్? సో మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క టాపిక్స్లోనూ
కాంప్రమైజ్ లైఫింగ్ గురించి చాలా బాగా చక్కగా చెప్పారు సారు. సార్ చెప్పిన దాంట్లో ఒక టాపిక్ నాకు బాగా నచ్చింది, ఇన్కమ్ తీసుకోవాలంటే ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్లో అయినా ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ అనేది మనం ఏం చేయొచ్చు అనేది నాకు అర్థమైంది. సో నెక్స్ట్ సెకండ్ దీంట్లో మేడం పావని మేడం గారు చెప్పారు, లేడీస్లో ఒక ఇన్స్పిరేషన్గా మోటివేషన్ అయింది. నేను తను చూసిన తర్వాతే మేడం చూసి ఒక మంచి డెసిషన్ తీసుకున్నా నేను. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలంటే ఫస్ట్ టైం మేడం చూసినప్పుడు ఒక హౌస్ వైఫ్గా ఎన్నో జాబ్స్ చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం, బట్ ఈ విధంగా ఇక్కడ 7 రకాల ఇన్కమ్స్ అనేది మనకు ఆల్రెడీ కంపెనీలో గోల్ అనేది ఉందండి, బట్ మన దగ్గర ఉంది అని అంటే సక్సెస్ అయ్యేదానికి చాలా దగ్గరగా ఉంటాం మనము. బయట ఎక్కడన్నా మనము లైఫ్ మీద భయపడచ్చేమో కానీ దీంట్లో ఉన్నామని అంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.